రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి చేతల్లో మాత్రం తాళి పేరుతో బస్తాకు 2 కిలోల చొప్పున అధిక తూకం వేసి రైతులను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ సందర్భంగా ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహించి హమాలి డబ్బులు తిరిగి రైతులకు అందించిన ఆదుకున్న రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో దుబ్బాక రాజు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గజ్జల దేవరాజు బాను పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। నేపథ్యంలో యాసంగి పంట వచ్చింది, మరి ముఖ్యమంత్రి గారు రైతులు ఎలాంటి రంది పెట్టుకోదు, మీ ప్రతిని గింజను కూడా పొల్లుతో సహా కొంటాము అని చెప్పి ఒప్పందం చేసిండు ప్రభుత్వము రైతులతోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు। మరి ఈ రోజు ఆ రోజు రైతులకు ముఖ్యమంత్రి గారు తీమ 17% ఉన్నా సరే 4% పొల్లున్నా సరే పాలు బట్టని గింజలు ఏమవుతున్నాయో పొల్లంట మరి మనం తెలంగాణలో ఆ పొల్లు కూడా 4% ఉన్నా సరే వడ్ల గింజలు మొత్తం పూర్తిగా రైతుల నుంచి కొంటామని చెప్పి ప్రకటన చేసిండు। మరి అలా రైతులు వడ్లు కోసిన తర్వాత కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున ఇక్కడ అధికారులు ప్రజలను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు। మరి తీమ శాతము 17% ఉండాలి 14% ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। అదే విధంగా పొల్లు అసలే ఉండదు, ఇక్కడ పోసిన తర్వాత తెచ్చి రాసులు పోసిన తర్వాత ఇక్కడ పొల్లు ఉండదు అంటే మళ్ళా రైతులు వాటిని ఇక్కడ శుభ్రం చేసే దశలో అకాల వర్షాలు పడడం కూడా ప్రజలను చాలా రైతులను ఇబ్బంది గురిచేస్తూ ఉంది। మరి వాటిని ఎగవేయడం అనేది చేస్తే రైతులు ఈ వర్షాల వల్ల కూడా నష్టపోవడం జరిగింది। మరి అలా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఒకటి, ఇక్కడ అధికారులు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటిగా జరుగుతున్నాయి। మరి ముఖ్యమంత్రి గారు 4% పొల్లు ఉన్నా సరే అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి అధికారులను రైతులకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు। అయితే ఇలా రైతులను అధికారులను అదేవిధంగా మిల్లలు కలిసి ఇబ్బంది గురి చేస్తారు। మరి ఒక బ్యాగుకు బస్తా 40 కిలోల బస్తాకు కిలో నుంచి కిలోమీటర్ కొట్టుకుంటూ మళ్ళా మిల్లుకు ఇక్కడ రైతులు జోకిన తర్వాత కూడా మళ్ళీ మిల్లుకు పోయిన తర్వాత కూడా ఒక కిలో కొట్టడం వల్ల రైతులకు ప్రతి క్వింటాలకు 5 నుంచి 10 కిలోల నష్టం వచ్చి రైతాంగాన్ని మిల్లల రుణం అధికారులు కుమ్మక్కై దోసక తిండురు, మరి దోపిడీ వేస్తారు వెంటనే ఆపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మనిచేస్తా ఉన్నాం। మొన్న పడ్డటువంటి అకాల వర్షాల వల్ల కానీ వడగల్ల వల్ల కానీ దాదాపు 600 ఎకరాల వరకు నష్టపోయింది। ఆ నష్టాన్ని ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఇప్పటికే మరి చేయాలి, సర్వే చేయాలి, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్తాబాద్ మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉంటాం। ఈ కరోనా మహమ్మారితో బాధపడతా ఉంటే తెలంగాణ రైతాంగం మాత్రం ఈ కరోనాతో పాటు ఈ దోపిడీ వ్యవస్థతో కూడా బాధపడతా ఉంది। కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి చాలా అద్వానంగా తయారైపోయింది। ఇక్కడ క్వింటాలకు దాదాపుగా 5 నుండి 10 కిలోల ధాన్యం మిల్లర్లతో కుమ్మక్కై అధికారులు ఇక్కడ రైతులను బాగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు। కనీసం అమాలి ఖర్చులు కూడా 24 రూపాయలు ఉంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం ఇస్తూ ఉండే ఇప్పుడు అవి కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది। మొత్తం మీద ఇక్కడ అధికారులు మాత్రం మిల్లర్లతో కుమ్మక్కై మొత్తం వ్యవస్థ రైతాంగాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు। వెంటనే కేటీఆర్ గారికి ఇదే విషయం మీద నేను ఏప్రిల్ 24 ట్విట్టర్లో ఇక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ఆయనకు ట్విట్టర్ ద్వారా వివరించడం జరిగింది। కాకపోతే ఇప్పటి వరకు కేటీఆర్ గారు మన కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించకపోవడం రైతుల మీద వాళ్ళకున్న ప్రేమ కపట ప్రేమ అర్థం ఇక్కడనే అర్థమైపోతుంది। వెంటనే అది రైతుల్ని ఆదుకోకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం।